हेलो चिल्ड्रन मनमु मुंदु वीडियो लो भूगोलम वेडेक्कडं गुरिंची कारणालु तेलुसुकुन्नां भूमि वेडेक्किते एं जरुगुतुंदी एमी जरगबोतुंदो कूडा तेलुसुकुन्नां ई सेशन लो मनं भारत देशं पै शीतोष्ण स्थिति मार्पुल प्रभावं गुरिंची तेलुसुकुंदां पिल्ललु ओकसारी ఈ ఉష్ణోగ్రత వివరాలు తెలిపే గ్రాఫ్ ని గమనించినట్లయితే ఉష్ణోగ్రత అసాధారణంగా కనిపిస్తోంది 1880 సంవత్సరం నుంచి ఈ గ్రాఫ్ యొక్క వివరాలను సేకరించినట్లయితే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఉష్ణోగ్రతని ఒకసారి గమనించండి 1880 1900 1920 1940 ఇలా ఈ విధంగా 2000 సంవత్సరం నాటికి గమనించినట్లయితే ఉష్ణోగ్రత ప్రతి సంవత్సరం పెరుగుతూ ప్రతి 20 సంవత్సరాలకు ఉష్ణోగ్రతను తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత పెరుగుతూనే వస్తుంది ఉష్ణోగ్రత అసాధారణంగా పెరుగుతుంది ఈ 2015వ సంవత్సరంలో ఇక్కడ ఉన్న ఈ గ్రాఫ్ యొక్క ఎత్తుని గమనించినట్లయితే మనం ఇక్కడ ఏం చూడొచ్చు ఇక్కడ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పైగా పెరిగింది 19వ శతాబ్దం నాటికి మరి ఇప్పుడు మనం 2020వ సంవత్సరంలో ఉన్నాము అంటే ఉష్ణోగ్రత ఈ సంవత్సరంలో గమనించినట్లయితే 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగిందని మనం గమనించవచ్చు సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడ్లు పెరగడం చాలా తక్కువ అనిపించవచ్చు కానీ వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీని కారణంగా సముద్ర మట్టం 1 మీటర్ పెరుగుతుంది మన తీర ప్రాంతాలు చాలా వరకు దీని వల్ల ప్రభావితం అవుతాయి మీరు చూస్తున్న ఈ భారతదేశ పటం బ్లూ రంగు మార్కులో ఉన్నవి మన దేశ తీర ప్రాంతాలు సముద్రాలలోని అల్పపీడన వ్యవస్థ వలన తీర ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటాయి ఇక్కడ ఉన్న ప్రజల జీవన విధానాలు మారిపోతూ ఉంటాయి తుఫాన్లకు సునామీలకు వాయుగుండాలకు ఈ తీర ప్రాంతాలు ఎక్కువగా నష్టపోతూ ఉంటాయి పిల్లలు మన దేశంలో శీతోష్ణ స్థితి గురించి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి మీరు 6వ తరగతిలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు కనిపిస్తుంది కదా శీతాకాలంలో అతి శీతలంగా ఉంటుంది మంచు కూడా కురుస్తుంది ఎండాకాలంలో విపరీతమైన ఎండలు కాస్తున్నాయి వానాకాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వరదలు తుఫానులు వాయుగుండాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి కొన్ని ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువగా ఉంటే కొన్ని ప్రాంతాలలో అసలు వర్షం కురవడం లేదు తుఫానులు వరదల వల్ల పండిన పంటలు చేతికి అందకుండా రైతులకు నష్టాన్ని మిగులుస్తున్నాయి వర్షాలు లేని ప్రాంతాలలో పంటలు పండక కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎటు చూసినా శీతోష్ణ స్థితి మార్పుల వల్ల వ్యాపారం ప్రభావితం అవుతుంది ప్రజలు జీవనోపాధులను కోల్పోతున్నారు ప్రతి సంవత్సరం ఏదో రకంగా తుఫానులు సంభవిస్తున్నాయి
మీరు తుఫాన్ల పేరు విని ఉంటారు కదా, హుదుద్, ఫనీ, ఐలా, అంఫన్, ఇలా రకరకాల తుఫాన్లను మనం చూస్తున్నాం. అవి సృష్టిస్తున్న విలయ తాండవం కూడా తెలుసుకుంటున్నాం. తుఫాను కారణంగా ప్రజలు తమ నివాసాలను, జీవనోపాధులను కోల్పోయిన సంఘటనను ఒకటి చూద్దాం. రెండు వేల తొమ్మిదిలో పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతం ఐలా తుఫాన్ కారణంగా అతలాకుతలమైంది. ఆ ప్రాంతంలోని ప్రజలు అందరూ అవ్యవస్థీకృత రంగానికి చెందినవారు. వీళ్ళు ఎక్కువగా ఇళ్లల్లో పనిచేస్తారు. రిక్షా లాగేవారు, భవన నిర్మాణంలో పనిచేసేవారు. వీరు పని వెతుక్కుంటూ తూర్పు కలకత్తాలోని నోనడంగా ప్రాంతంలో మురికివాడలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ ప్రాంతం కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతం కాబట్టి వారిని ఖాళీ చేయించడానికి కోల్కతా నగరపాలక అభివృద్ధి సంస్థ ప్రయత్నించింది. ఆ విధంగా ఇల్లు లేకుండా పోయిన 200 కుటుంబాలు భారీ వర్షాలకు బురదలో నిద్రలేని రాత్రులు గడిపారు. దీని గురించి మీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనము యూట్యూబ్లో నోనడంగా ఎవిక్షన్ అని టైప్ చేస్తే మీకు ఆ మ్యాటర్ ఫుల్గా వస్తుంది. ఇవి ప్రత్యక్ష ఉదాహరణలు. భారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరగడం వలన హిమాలయాల్లోని హిమనీ నదాలు వేగంగా కరుగుతున్నాయి. దీని వలన మంచినీటి చేపలు పట్టే వాళ్ళ జీవనోపాధులు మారిపోతున్నాయి. చేపలు పట్టే వాళ్ళు తమ ఉపాధిని కోల్పోతున్నారు.
వాతావరణ మార్పు అన్నది ప్రపంచ స్థాయిలో జరుగుతుంది. దీనిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతి దేశం కృషి చేయాలి.